ప్రతి పనిలో ప్రజలను భాగస్వామిని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని కరీంనగర్ కార్పొరేటర్లు ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. పరిశుభ్రత మార్పు ప్రతి కార్పొరేటర్ నుంచి మొదలు కావాలని 4.5 లక్షల మంది ప్రజలు 85,000 ఇళ్లున్న కరీంనగర్ కార్పొరేషన్లో 1400 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే క్లీన్ సిటీ ఎలా సాధ్యమవుతుందో ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. 2014 ముందు ప్రస్తుతం ఉన్న కరీంనగర్ను ఒక్కసారి బేరీజు వేసుకోవాలని మంత్రి గంగులా మేయర్ సునీల్ రావు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇద్దరికీ మున్సిపల్తో అనుభవాలున్నాయని ఆ అనుభవాన్ని రాష్ట్రంలోనే తెలంగాణను 1గా తీర్చిదిద్దేందుకు వినియోగించాలని సూచించారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరీంనగర్ మున్సిపాలిటీలలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ట్రాఫిక్ సిగ్నల్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మీటింగ్ హాల్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అనంతరం కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇచ్చిన ప్రతి పైసా సద్వినియోగమై ఆ ఫలాలు ప్రజలకు అందుతుంటే మరిన్ని నిధులు ఇవ్వాలనిపిస్తుందన్నారు. కరీంనగర్లో మంత్రి గంగులా మేయర్ సునీల్ రావులు పట్టుబట్టి జతకట్టి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఒక అవగాహన ఉన్న అంటే క్షేత్రస్థాయి నుంచి వచ్చి 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికై ఒక అవగాహన ఉన్న సీనియర్ కార్పొరేటర్ మేయర్ అయినా లేదా ఒక కార్పొరేటర్గా కౌన్సిలర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న నాయకుడు, మీ అభిమాన నాయకుడే, మీ ఎమ్మెల్యే అయినా, ఆ సందర్భంగా మీ కార్పొరేటర్లందరికీ కూడా, మీ కార్పొరేషన్ అందరికీ కూడా దానివల్ల గౌరవం పెరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు సీనియర్, సకల సమస్యలు ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, కార్పొరేటర్లు ఎదుర్కొనే సమస్యలు, మీ మనసులో ఉండే కోరికలు, ఆకాంక్షలు, ఇంకేం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు, ఇవన్నీ తెలిసిన వారు మేయర్గా మంత్రిగా ఉండడం అనేది మీకు అదృష్టం తప్పకుండా. తద్వారా మున్సిపల్ మంత్రిని కలిసినా, ఇంకో మంత్రిని కలిసినా, ముఖ్యమంత్రి గారిని కలిసినా, మరి వారికి కూడా సరిగ్గా రిప్రజెంట్ చేసి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకునే సత్తా ఉన్న నాయకుడు. 700 కోట్ల రూపాయలతో, 225 కోట్ల రూపాయలతో మీ నగరానికి కొత్త వన్నెలు తెచ్చే కేబుల్ బ్రిడ్జ్కి ఈరోజే ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. మానేరు ఫ్రంట్ కూడా, రివర్ ఫ్రంట్ కూడా 480 కోట్ల రూపాయలతో పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. బహుశా మరొక 3-4 నెలల్లో అవి కూడా పూర్తయిన తర్వాత నిజంగా కూడా కరీంనగర్ మన కరీంనగర్ అయినా, ఇది మనం పుట్టి పెరిగిన కరీంనగర్ అయినా అని మీరే అబ్బురపడే స్థాయికి, తప్పకుండా మీరే ఆశ్చర్యపోయే స్థాయికి, మీ పిల్లలందరూ మిమ్మల్ని అడిగి బలవంతంగా తీసుకుపోయి ఫోటోలు దిగే స్థాయికి తప్పకుండా రాబోయే 4-5 నెలల్లో కరీంనగర్ చేరుతుందని నేను మనసారా నమ్ముతాను. గొప్ప అవకాశం మనందరం పొందినందుకు మీ అందరికి శుభాకాంక్షలు. నేను 2000 సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేసింది యాజ్ ఎ కౌన్సిలర్ గా, ఇదే కౌన్సిలర్. దాని తర్వాత 2005లో మున్సిపల్ కార్పొరేటర్ గా ఇక్కడ చూస్తున్నాను. ఈ మున్సిపల్ తో నాకు సంబంధం ఉన్నది. దీని ద్వారానే ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. గారు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప అవకాశం నాకు మంత్రిగా అవకాశం కల్పించిందంటే ఈ మున్సిపాల్లో నేను ప్రథమంగా నేను ఈ రాజకీయ అరంగేట్రం చేసిన బట్టి చాలా గొప్ప అవకాశం. అందుకే ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మున్సిపాలకి సహాయం చేస్తూ వచ్చిన, ముఖ్యంగా గౌరవ మంత్రి గారు, ఈరోజు నిజంగా మేము గర్వపడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే మున్సిపల్ హాల్లో, ఇదే మున్సిపల్ కౌన్సిల్గా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి 1 లక్ష రూపాయలు ఇవ్వన్నా కూడా పట్టించుకోని నాథులు. కనీసం 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా నిధులు 1 కోటి రూపాయలు వస్తాయని వచ్చేసి దరఖాస్తు ఇచ్చి దండం పెడితే ఈ నగరానికి ఒక 1 కోటి రూపాయలు ఇవ్వడం, 5 సంవత్సరాలు తాపత్రయపడ్డ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వలే. 40-50 సంవత్సరాలు మట్టి రోడ్డు ఉండదు తప్ప కానీ మట్టి రోడ్డు సిమెంట్ రోడ్డుగా మారలేకపోయింది. 60 సంవత్సరాలు తన ఇంటి పన్ను కట్టినా తన ఇంటి ముందర ఒక్కొక్క రోడ్డు ఇచ్చే పరిస్థితి లేకుండే, ఎందుకంటే స్థానిక సంస్థలలో నిర్వీర్యం అయినాయి డబ్బు లేక. అందుకే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాగానే ప్రథమంగా తీసుకున్న స్టెప్, మొట్టమొదటిగా తీసుకున్న స్టెప్ ఆర్థికమైన ఇబ్బందులతో ఏ రోజు కూడా మున్సిపాలిటీలు అన్ని కూడా నిర్వీర్యం కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 4వ రోజు తర్వాత విడుదలైన జీవో నెంబర్ 4 RN2 నుంచి 350 కోట్ల రూపాయలతో ప్రథమంగా సీఎం అసెన్సిమ తీసుకోవడం జరిగింది. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు గౌరవ మంత్రి గారు 50 కోట్లు ఇవ్వడం వల్ల 350 కోట్లతో మనం పనులు చేపట్టిన ప్రజలు చాలా సంతోషపడ్డు, చాలా అప్రిషియేట్ చేశారు. 50 సంవత్సరాల నుంచి మా ఇంటి ముందు రోడ్ అనేది లేదు. 50 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినంత మా ఇంటి ముందట రోడ్ వచ్చింది. 50 సంవత్సరాలు పన్ను కట్టడం తెలంగాణ రాష్ట్రంలో మా ఇంటి రోడ్ వచ్చింది చెప్పి ప్రతి గల్లీ లీడర్
దాదాపుగా ఇప్పటి వరకు 2000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయంటే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ది కాలంలోనే ఈ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి వారందరూ కూడా మా అందరి పక్షాన కూడా మరి మీ గౌరవ కేటీఆర్ గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి విషయంలో ఇక్కడ కూడా అందరు కార్పొరేటర్స్ అందరి ప్రజలు కలుపుకొని పోతూ ఈ కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఇక్కడ కూడా ఎనుకడవేయకుండా మన మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు తగిన విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆశించిన విధంగా ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా వాటిని సరిదిద్దుకొని తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కరీంనగర్ నగర ప్రజలు ఆశించే విధంగా పనిచేసి మరి మీరు ఏదైతే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రిగా మీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఈ రోజు కరీంనగర్ నగరంలో చాలా గొప్పగా అనుభవిస్తూ ఉన్నారు. ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ డెత్ సర్టిఫికేట్ కోసం కానీ మొటేషన్ కోసం కానీ దేనికోసం కూడా మున్సిపాలిటీకి రావాల్సిన అవసరం లేకుండా మీరు రిఫార్మ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు ట్యాక్సీ కూడా దాదాపు ఆన్లైన్ లో పేమెంట్ చాలా వరకు జరుగుతూ ఉన్నది. కరీంనగర్ నగరపాలక సంస్థలు కూడా మీరు తీసుకొచ్చినటువంటి 5% రిబేట్ కూడా మా ప్రాపర్టీ ట్యాక్స్ రిమైండర్ 25% వరకు కూడా మా ప్రజలు 5% రిబేట్ లో కట్టడం జరుగుతూ ఉన్నది గత 3-4 సంవత్సరాలుగా.